నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశాఖ నగరంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. నగరంలోని 4 నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం విచ్చిన విశాఖ నగరంలో మాత్రం వర్కౌట్ కాలేదు. 4 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఇక్కడ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో దించి మంచి ఫలితం సాధించాలని వైసీపీ చూస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ నుంచి ఘనబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నుంచి అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇందులో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. గంటా శ్రీనివాసరావు సైతం కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. భీమిలి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. హైకమాండ్ మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచిస్తుంది. దీంతో గంట ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2 సిట్టింగ్లను ఖరారు చేసింది. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ నుంచి ఘనబాబు పేర్లను ప్రకటించింది. మరోవైపు వైసీపీ కూడా నగరంలోని 4 నియోజకవర్గాలతో పాటు గాజువాక అభ్యర్థిని సైతం ఖరారు చేసింది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబుకు చెక్ పెట్టాలని అదే సామాజిక వర్గానికి చెందిన అంగబలం ఉన్న ఎంవివి సత్యనారాయణ్ ను రంగంలోకి దించింది. దీంతో ఇక్కడ పోటాపోటీగా ఫైట్ నడిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పట్టున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. ఈ నియోజకవర్గంలో జనసేన అభిమానులు అధికం. దీంతో వెలగపూడి విజయంపై ధీమాతో ఉన్నారు. మరోవైపు ఎంవివి సత్యనారాయణ సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కేకే రాజును అభ్యర్థిగా ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా టీడీపీ ఈ సీటును బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేసే పరిస్థితిని ఉంది. గత కొన్నాళ్లుగా కేకే రాజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు 3 పార్టీల పొత్తు ఉండడంతో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. విశాఖ పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఘనబాబు ఖరారయ్యారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆనంద్ కుమార్ బలమైన అభ్యర్థి. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు దక్షిణ నియోజకవర్గం నుంచి ఫిరాయింపులు ఎమ్మెల్యే గణేష్ కుమార్ ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తుంది. దీంతో ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించిన సీతం రాజు సుధాకర్ సైతం టీడీపీలో చేరారు. ఇక్కడ గత 2 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మాత్రం గట్టి ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఈ 4 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా గత ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.